లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ ఉదయం ఏడు గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు అయినప్పటికీ పనుల నిమిత్తం బయటికి రావాల్సి ఉంటుంది చాలా చోట్ల ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు చేరుకున్నాయి కానీ కొన్ని ఆహారాలు తింటే వేసవి తాపం మరింత పెరుగుతుంది ముఖ్యంగా ఈ కింది ఐదు ఆహారాలు దూరంగా ఉండాలి ఇవి తింటే వేసవిలో చెమట పెరిగి మరింత అసౌకర్యంగా ఉంటుంది కాఫీ చాలా మందికి కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభం కాదు అయితే ఈ వేడిలో కాఫీని ముట్టుకోకపోవడమే మంచిది కాఫీలో కెఫిన్ ఉంటుంది ఇది ఆండ్రినల్ గ్రంథులను మరింత చురుకుగా చేస్తుంది దీని కారణంగా అరచేతులు పాదాలు అండర్ ఆర్మ్స్ లో చెమట మరింత పెరుగుతుంది చెమటను తగ్గించుకోవడానికి కాఫీకి దూరంగా ఉండాలి స్పైసీ ఫుడ్ వేసవిలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలతో తయారు చేసిన వంట తినడం మానుకోవాలి అవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి వేడి వాతావరణంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది చక్కెర ఆహారాల్లో తీపి శీతల పానీయాలు తాగిన ఎక్కువగా చెమట పడుతుంది పైగా ఇన్సులిన్ హార్మోన్ పనితీరు కూడా చెదిరిపోతుంది దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది అందుకే వేసవిలో చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి ఆల్కహాల్ బీరు తాగడం వల్ల వేడిలో ఉపశమనం కలుగుతుందని చాలామంది అనుకుంటారు ఈ ఆలోచన పూర్తిగా తప్పు వేడిలో మద్యం తాగడం వల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది దీనితో పాటు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది చెమట కూడా అధికంగా పడుతుంది అందుకే వేసవిలో మద్యం సేవించడం మానుకోవాలి సోడా శీతల సోడా పానీయాలు వేసేలో తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి అయితే సోడాలో చక్కెర చాలా అధికంగా ఉంటుంది దాహం వేసినప్పుడు సోడా తాగడం ప్రమాదకరణం ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు పైగా చెమట కూడా పెరుగుతుంది సోడా డ్రింక్స్ బదులుగా ఎక్కువగా నీరు కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది